చిత్తూరు జిల్లా సత్యవేడు మండల అధికారులు ప్రజలందరికీ సత్యవేడు వైసీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీపావళి పండుగ పరిష్కరించుకుని 8 గంటల నుండి 11 గంటల సమయంలోనే టపాసులు కాల్చుకోవాలని సూచించారు. రేపు దీపావళి పండుగ. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలోనూ ఒక వెలుగు, ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. 19, 20 ఇది 3వ దీపావళి జరుపుకుంటున్నాం. నిజంగా మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన పథకాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరి ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజు ప్రతి నెల దీపావళి జరుగుతూ ఉంది మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి మండలంలోని మండల ప్రజలకు మరియు మన గౌరవ శాసనసభ్యులు ఆదిమూలమన్న గారికి మరియు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీల గారికి మరియు ప్రతి ఒక్కరికి మండల అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ ఈ దీపావళిని సుఖశాంతులతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మొహంలోనూ వెలుగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా బాగా అందరూ మన మండలాన్ని అభివృద్ధి పథంలో మనం ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. న్యూస్ ఛానల్ వీక్షకులకి, అభిమానులకి, ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ఈ దీపావళి సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాము. ప్రేక్షకులకు, అభిమానులకు మరియు సత్యవేడు మండల ప్రజలకు దీపావళి